విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వరుస రైలు ప్రమాదాలు దేనికి సంకేతం? ఇండియన్ రైల్వేకు ఏమైంది? ప్రమాదాల విషయంలో విశ్లేషకులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపంతో పట్టాలపై నిలిచిపోయిన విశాఖ రాయగడ రైలును పలాసా ఎక్స్‌ప్రెస్ వెనక నుంచి ఢీకొట్టగా మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న గూడ్స్ రైలుపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో బోగీలు తుక్కుతుక్కు అయ్యాయి. బోగీల్లో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. విద్యుత్ వైర్లు కూడా తెగిపోవడంతో ప్రమాదస్థలిని అంధకారం అలముకుంది. కాగా బోగీల శిథిలాల కింద ఇరుక్కుని బాధితులు ఆర్తనాదాలు చేశారు. దీంతో ప్రమాదస్థలం భీతావహ దృశ్యాన్ని తలపించింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు మాన్యువల్ సిగ్నల్స్ ఉండేవి, అయినా ప్రమాదాలు అరుదుగా జరిగేవి. తర్వాత సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. మొత్తం ఇప్పుడు టెక్నికల్గా సాగుతోంది. ఇటీవల అంటే రెండు మూడేళ్ల ముందు వరకు పెద్దగా రైలు ప్రమాదం అనే మాట వినిపించేది కాదు. పట్టాలు తప్పిన రైలు అనే మాట కూడా అరుదుగానే ఉండేది. కానీ ఇప్పుడు రైలు ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోయాయి. ఎందుకిలా జరుగుతోంది? రైలు ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తే ఇంత గుడ్డిగా సిగ్నలింగ్ వ్యవస్థ ఉందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓ రైలు సమస్య వల్ల ఆగిపోతే అదే మార్గంలో మరో రైలు వచ్చి ఢీకొట్టింది. ఇదేమైనా రోడ్డు మార్గమా? ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టడానికి? ఈ ఒక్క ప్రమాదం కాదు, ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే బీహార్లో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. 10 మందికి పైగా చనిపోయారు. అంతకుముందు ఒడిశాలో జరిగిన ప్రమాదంలో 100ల మంది చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వే ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ రైలు ప్రమాదాలు పెరగడానికి కేంద్రం కొత్తగా తెస్తున్న సంస్కరణలే కారణమన్న అనుమానాలు ఉన్నాయి. ప్యాసింజర్ రైళ్లు, ఇతర రైళ్ల భద్రతా ప్రమాణాలు పడిపోయేలా వ్యవహరిస్తూ టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండే వందేభారత్ వంటి రైళ్లను ప్రవేశపెడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సాధారణ రైళ్లపై దృష్టి తగ్గించి వాటికి కల్పించాల్సిన మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. గతంలో చూసుకుంటే ఓ రైలు ప్రమాదం జరిగితేనే రైల్వే మంత్రి రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఘోరమైన ప్రమాదాలు జరిగినా సాయం చేస్తున్నట్లుగా ఫొటోషూట్లు చేసుకుంటున్నారు. కానీ కనీస బాధ్యత తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా చూసుకుంటే తాజా రైలు ప్రమాదం మానవ తప్పిదంగా తెలుస్తోంది. చూడాలి మరి కేంద్ర సంస్థ ఏమైనా విచారణ చేపడితే ఎటువంటి విషయాలు బయటపడబోతాయనేది.